ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పుట్టినటువంటి కమల పిల్లల్లో ఇది ఒక పిల్ల. మరి రెండో పిల్ల ఎవరా అని మీరు అడగవచ్చు. ఆల్రెడీ పుట్టున్నది, పెరుగుతూ ఉన్నది. నిన్న మొన్న మనం చూసాం, నాకు చాలా చిత్రం వేసింది అది పవన్ కళ్యాణ్ గారు. ఏమిటో కొత్త కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా దుందుడుగ్గా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మీద మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు కాదట, అసమర్థుడట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పనికిరాడట. జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడట. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయాడట. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడా? నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రతి మనిషికి, ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని పరీక్షా సమయాలు వస్తాయి. ఆ పరీక్షా సమయాలలో నిలబడినప్పుడే ఆ రాజకీయ పార్టీ కానీ ఆ మనిషి స్వభావం కానీ అర్థమవుతుంది. మాకు ఎన్ని పరీక్షా సమయాలు వచ్చాయి? మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు కలిసి మమ్మల్ని ఎన్ని పరీక్షలు పెట్టారు? మా మీద ఎన్ని దాడులు చేశారు? చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టాలని తలంపుతో ముందుకెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారు? కేసులు పెట్టి జైల్లో పెట్టి 16 మాసాలు జైల్లో పెట్టిన ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిరికివాడా, పారిపోయాడా? నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మీరు ఒక పార్టీ పెట్టారు, దానిలో మీరు భాగస్వాములు. మీకు ఒక పరీక్షా సమయం వచ్చింది, మీ పార్టీ ఓడిపోయింది, కేవలం 18 మంది శాసనసభ్యులే ఉన్నారు. ఆ రోజున మీరు ఏం చేశారు? పార్టీ నడపగలిగారా? పార్టీని ముందుకు తీసుకుపోగలిగారా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే కాదు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా అప్పుడప్పుడు విమర్శించాలని ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నేను అడుగుతా ఉన్నా, మీకు ఆ స్థాయి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగని తీరుడు, ఎప్పుడు ఓడిపోలా. చనిపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలుపొంది చనిపోయాడని మనం చేస్తున్నా. అలాంటి వ్యక్తిని మీరు విమర్శించేటటువంటి నైతిక స్థాయి కానీ, నైతికమైన బలం కానీ మీకు కానీ మీ పార్టీకి కానీ ఉన్నదో లేదో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినా చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేమని మనం చేస్తున్నా. మీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే మీ వారసత్వాన్ని గురించి మేము మాట్లాడవలసి ఉంటుంది. మీ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎలా పెరిగారు? మీ రాజకీయ పార్టీ ఏమిటి? మీ రాజకీయ పార్టీ ఇందాక నేను చెప్పానే వస్తాయి కొన్ని రాజకీయ పార్టీలు. వర్షాలు వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని పిచ్చి మొక్కలు లెగుస్తాయి, కొన్ని పుట్టగొడుగుల్లాగా లెగుస్తాయి. చాలా అందంగా ఉంటాయి, పెద్ద పెద్ద పుట్టగొడుగులు బ్రహ్మాండంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటాయి. కానీ వర్షాలు తగ్గంగానే మలమల మాడి మసైపోతాయి. వర్షాకాలంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చే పార్టీలు ఉన్నాయే, ఆ పార్టీ కోవకు చెందినటువంటిదే ఈ జనసేన రాజకీయ పార్టీ. ఎన్నికల ముందు వస్తుంది, ఆర్భాటం చేస్తుంది, బస్సు యాత్రలు అంటారు. నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతున్నాడు, అప్పుడప్పుడు కాళ్ళు ఎరగొడతాడట, కాళ్ళు ఎరగొట్టి మూల పెడతాడట. ఏమి సంస్కారం అంటున్నా? భారత రాజ్యాంగం ఒకసారి చదువుకున్నటువంటి మేధావని మీరు చెప్తున్నారే, అంబేద్కర్ గురించి అధ్యయనం చేశామని చెప్తున్నారే, కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చోబెట్టడానికి రాజకీయ పార్టీలకు ఎక్కడ హక్కు ఉందయ్యా? చంద్రబాబు ఎక్కడ హక్కు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మానేశారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయడం మానేశారు. మా మీదే విమర్శ చేస్తున్నారు. ఎందుకయ్యా మా మీద విమర్శ చేస్తారు? మేము అధికారంలోకి రాలేదు సరిగదా? 67 మంది శాసనసభ్యులతో పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీ మా మీద ఎన్ని అపవాదులు వేశారు? 23 శాసనసభ్యుల్ని ఎత్తుకుపోతే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు శాసనసభ్యుల్ని కాపాడుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిజమే, మేము కాపాడుకోలేకపోయాం. ఎందుకు కాపాడుకోలేకపోయాం? అవతల 100,000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో సరుకులాగా కొంటుంటే దాన్ని తప్పని గర్జించవేమండి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అంటారేంటి? మాదే తప్పు. నేను అడుగుతా ఉన్నా, సరే మాదే తప్పు,
మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీలో యువ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీలో 175 మంది పోటీ చేశారు. ఆ పోటీ చేసిన వారు ఇవాళ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. రామచంద్రయ్య గారు మీ పార్టీలో పోటీ చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా అయ్యారు, తర్వాత కాంగ్రెస్లో మంత్రి అయ్యారు, ఇవాళ ఎక్కడున్నారు? మా పార్టీలో ఉన్నారు. అంతేకాదు, బొల్ల బ్రహ్మనాయుడు గారు, పోసాని కృష్ణమురళి గారు, కిలా రోసి గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వంగవీటి రాధా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారుగా 50-60 మంది మీ పార్టీని నమ్ముకొని మీ గొడుగు కిందకు వచ్చి మీ పార్టీ తరఫున పోటీ చేసి తరువాత గత్యంతరం లేక మా చెట్టు కిందకు వచ్చారే, మీరు కాపాడుకోగలిగారా వాళ్ళని? మీరు నిలుపుకోగలిగారా వాళ్ళని? మాకు శుద్ధులు చెప్తారా మీరు? మాకు శుద్ధులు చెప్పేటటువంటి నైతిక బలం, నైతిక స్థైర్యం, నైతిక హక్కు పవన్ కళ్యాణ్ గారు మీకు లేదు. ఇది గమనించమని మనం చేస్తున్నాం. మీరు వెళుతున్నది తప్పుదోవా? ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉన్నది, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉన్నది, ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థల్ని కుప్ప కొలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన్ని మాట్లాడుకోకుండా మమ్మల్ని వీరులుగా పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను. అదేమంటే నాకు అంత ధైర్యం అంటే, నాకు ఒక్క శాసనసభ్యుడున్నా నేను అసెంబ్లీకి వెళ్ళి పోరాడతాను అన్నారు. మీకు ఒక్క శాసనసభ్యుడు ఉండే అవకాశం కూడా లేదు, రాదు ఇంకా ముందు కూడా అని గుర్తుంచుకోమని మనం చేస్తున్నాం. మేము పిరికివాళ్ళగా పారిపోలేదు శాసనసభ నుంచి. శాసనసభలో జరుగుతున్నటువంటి అన్యాయం, అక్రమాలను బయటకు చెప్పడం కోసం బహిష్కరించి బయటకు వచ్చాం తప్ప మేము పారిపోయి బయటకు వచ్చాం అనుకుంటున్నారా? పిరికివాడిగా బయటకు వచ్చాం అనుకుంటున్నారా? మాకు పిరికితనం ఏమిటి? పిచ్చివాళ్ళలాగా ఉన్నారు మీరు. ధైర్యమే మా ఆయుధం, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి వారసులం. ధైర్యంగా దేన్నైనా పోరాడగలిగిన సత్తా దమ్ము ఉన్న రాజకీయ పార్టీ ఓటమిని కూడా స్వీకరించి ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి జిత్తుల్ని, నక్క జిత్తుల్ని ఎదుర్కొని ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పార్టీని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అనలేక మమ్మల్ని అంటున్నారంటే, మీరు చంద్రబాబు నాయుడిని రక్షించడానికి పుట్టిన కమల పిల్లల్లో మీరు కూడా ఒకరు అనేటువంటి భావన ప్రజల్లో కలిగేటటువంటి పరిస్థితికి మీరు దిగజారొద్దు. ధైర్యంగా పోరాడడం తప్పులేదు, అంతే తప్ప నిరంతరం ప్రజల మధ్య నుండి, నిరంతరం ప్రజల మధ్యన నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర గురించి కూడా విమర్శ చేస్తారు, నాకు అర్థం కాల. ఏమిటో నాకు అర్థం కానటువంటి అంశం కాబట్టి మీరు దయచేసి గమనించమని మనం వచ్చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ధైర్య సాహసాలతో పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.